చూడడం కాదు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఏపీ ఎంసెట్ 2023కి సంబంధించి సెకండ్ ఫేజ్ ర్యాంక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎంపీసీ వాళ్ళకి. అయితే చాలామందికి సీఎం మార్క్స్ వచ్చాయి బట్ ర్యాంక్ డిఫరెన్స్ వచ్చింది అని చాలామంది నాకు కామెంట్ చేశారు. సో అయితే ఎందుకు అలా ర్యాంక్ డిఫరెన్స్ వచ్చింది, దాని సొల్యూషన్ ఏంటి అనే విషయం అయితే చెప్తాను. ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి, ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 50 లైక్లు టార్గెట్ అన్నమాట. సో అయితే మీరు ఇక్కడ చూసుకుంటే బ్రో మా ఫ్రెండ్కి కమెంట్ స్కోర్ 31 మార్క్స్ వచ్చాయి, ర్యాంక్ చూస్తే 136,326 వచ్చింది. నాకు కమెంట్ స్కోర్ 35 మార్క్స్ వస్తే నాకు వచ్చిన ర్యాంక్ 143,602 వచ్చింది. ఏంటి బ్రో అంత డిఫరెన్స్ వచ్చింది అని అడిగాడు. సో ఈ అబ్బాయిది నేను రెండు చెప్తాను పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయికి 31 మార్క్స్ వచ్చిన అబ్బాయి ఎస్సీ కానీ ఎస్టీ కానీ కేటగిరీ చెందిన వాళ్ళు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కట్ ఆఫ్ తక్కువ కాబట్టి వాళ్ళకి 31 మార్క్స్ వచ్చినా కూడా 136,000 రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఈ అబ్బాయి ఎస్సీ క్యాస్ట్ని అవ్వాలి లేదా ఎస్టీ క్యాస్ట్ని అవ్వాలి. సో మీరు ఎవరెవరికైతే 35 మార్క్స్ వచ్చాయో ఆ అబ్బాయి ఓసీ క్యాండిడేట్స్ కానీ ఓబీసీ క్యాండిడేట్ కానీ అయితే వాళ్ళకి ఇలా ర్యాంక్ డిఫరెన్స్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఇందులో ఎటువంటి తప్పు అయితే లేదు. సో ఇక్కడ రిజర్వేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ 31 మార్క్స్ వచ్చిన 136,000 వచ్చింది, 35 మార్క్స్ వచ్చినందుకు 143,000 వచ్చిందంటే ఆ యొక్క క్యాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనం మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేయకూడదు అండ్ మార్క్స్ని మీద డిపెండ్ అవ్వకూడదు, అక్కడ కేటగిరీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో మీకు ఈ విధంగానే ర్యాంక్స్ వస్తాయి. ఓకేనా? సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.